న్యూస్కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జూమ్లో బీజేపీ గాజువాక నియోజకవర్గ విస్తృత స్థాయి వర్చువల్ సమావేశం. విజయనగరంలో అక్రమంగా తరలిస్తున్న సారాని సీజ్ చేసిన పోలీసులు. గాజువాక కేబీఆర్ వాటర్ ప్లాంట్ ను సందర్శించిన వైసీపీ నాయకులు. గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింగరావు అధ్యక్షతన జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి జూమ్ మీటింగ్లు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రతపై తీసుకోవలసిన పలు సూచనలు సలహాలు తెలిపారు. అలానే ఇటీవల కరోనాతో అకాల మరణం చెందిన నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, సీనియర్ ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు శైలేష్ బాబు, పాత 70వ వార్డ్ మాజీ అధ్యక్షులు దుంప ధర్మారావు, కుంచ శ్రీను, 68వ వార్డ్ కార్యదర్శి మోహన్, 69వ వార్డ్ శీలానగర్ సీనియర్ నాయకులు సుభాష్ చంద్రబోస్ల మరణం పార్టీకి తెరని లోటని అన్నారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని పార్టీ తరఫున పేదలకు, పార్టీ కార్యకర్తలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఏ విధమైన కార్యక్రమాలు మనం చేయగలము అంటే మనకి ఇబ్బంది లేకుండా, అలాగే మన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేస్తే బాగుంటుందో మీ సూచనలు తీసుకోవడం కోసం చెప్పి ఈ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మన ప్రస్తుతానికి ఎవరైనా సరే, మీరు ఎవరైతే ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నారో, మీరు ఎవరైనా ఎటువంటి సూచన చేయొచ్చు, అవన్నీ కలిపి క్రోడీకరించుకుని మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని మనం పార్టీని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా కరోనా సంబంధించి కూడా మన అన్న వాళ్ళు ఎవరికైనా సరే మనం ఎటువంటి సాయం చేయగలమో కూడా ప్లాన్ చేసుకోవడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. నరసింహరావు గారు, హలో, ప్రెసిడెంట్ గారు చెప్పండి సార్. నమస్తే నరసింహరావు గారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ నుంచి మనం వినాలి. అవును అవును, అందుకే ఒక్కొక్కరుగా వాళ్ళ ఒపీనియన్స్ ఏంటంటే ఏం చేస్తే బాగుంటుంది, కరోనా సంబంధించి మనం ఏం చేయగలము, ఏ విధంగా రాబోయే రోజుల్లో పార్టీని పికప్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అన్నది ఒకటి. అలాగే ముందుగా సంతాపం ఏదో తెలియజేద్దాం అని చెప్పారు మన కార్యకర్తలు కొంతమంది. అంత ముందు మనం ఆల్రెడీ పెట్టేసి ఉన్నాము మొత్తం మీద, మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మీరు పెట్టచ్చు. అది పెట్టి అయిన తర్వాత ఒక్కొక్కరికి అభిప్రాయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మన సీనియర్ నాయకులు శశిధర్ పిళ్ళయ్య గారు మాట్లాడే ముందు మన గాజువాక నియోజకవర్గంలో సీనియర్ నాయకులు సూర్య గారు, మీరు ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఎక్కువగా వలస కార్మికులు కూడా ఉంటారు, మన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉంటే చెప్పండి, మన జిల్లా అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు వాళ్ళకి ఎవరైనా కరోనా పాజిటివ్ వస్తే వాళ్ళు మందులు కొనుక్కునే పరిస్థితులు ఉంటే పార్టీ తరపు నుంచి మన మెడికల్ కిట్ కూడా మోదీ కిట్ అని పేరు పెట్టి, మోదీ మెడికల్ కిట్ అని చెప్పి పేరు పెట్టి మనం ఇవ్వడం జరుగుతుందండి. దానికి నేను ఆర్థిక సహాయం చేస్తాను. కాబట్టి మీ వార్డులో ఇంకా మీరు కూడా ఏమైనా చేయగలిగితే, సహాయం చేయగలిగితే స్వచ్ఛందంగా మీరు కూడా ముందు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి వార్డు అధ్యక్షులు కూడా మీ వార్డులో ఎవరైనా మన పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని కరోనా బారిన పడి ఆర్థికంగా ఇబ్బందులు పడితే ముందుగా వాళ్ళకి మనం మెడిసిన్ ఇస్తామండి ఫ్రీగా. పార్టీ తరపు నుంచి మనం కిట్లు పంపిద్దాము. అధ్యక్షులు గారు చెప్పారు, శ్రీ మేడపాటి రవీంద్రరెడ్డి గారు, నేను అరేంజ్ చేస్తాను. అది మీరు ఇంటిమేట్ చేస్తే, మా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళకి మెడిసిన్ పంపించడం మేము రావడం గానీ జరుగుతుంది, మీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మన పార్టీ వారికి ఆ విధంగా ఆదుకుందామండి. ఇంకా ఏమైనా ఆక్సిజన్ బెడ్స్ అవి అవసరం అయితే జిల్లా అధ్యక్షులు గారు, మన గౌరవ ఎమ్మెల్సీ గారు పివిఎన్ మాధవ్ గారు వీళ్ళందరూ కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు పార్టీ తరపు నుంచి. ధన్యవాదాలండి. స్థానిక ప్రజల సహాయ సహకారాలతో పోలీసులు, మహిళా సంఘాలు కలిసి అక్రమంగా తరలిస్తున్న సారాని సీజ్ చేశారు. విజయనగరం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ ఎస్పీవీఎన్ బాబ్జీరావు, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ పైడి రామచంద్రారావు, సెబ్ డైరెక్టర్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీదేవిరావు ఆదేశాల మేరకు పార్వతీపురం అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు ఆధ్వర్యంలో పార్వతీపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ కలీం, సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, పద్మావతి మరియు సిబ్బంది కలిసి గోచెక్క, డోకశిల మహిళా సంఘాలు ఆ గ్రామ ప్రజల సహకారంతో రూట్ వాచ్ నిర్వహించి గోచెక్క సరిహద్దుల్లో ఇండిగో కారుతో 24 క్యానుల్లో 480 లీటర్ల సారాని సీజ్ చేశారు.
చేశారు. అలానే డోకసిల గ్రామ సరిహద్దుల్లో బజాజ్ ఆటోలోను 24 క్యానుల్లో సారాని సీజ్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి రికార్డులను పార్వతీపురం మెజిస్ట్రేట్ కి అందజేస్తామని తెలిపారు. 920 లీటర్ల నాటు సారాయని గ్రామస్తుల సహాయంతో స్వాధీనం చేసి దాన్ని కేసు రిజిస్టర్ చేయడమైందండి. అలానే మొట్టమొదటిసారిగా గోచక గ్రామంలో మహిళలు ముఖ్యంగా మహిళలు గ్రామ ప్రజల సహకారంతో సారా నిర్మూలన ఉద్యమం చాలా ఉధృతంగా సాగుతుందండి. వాళ్ళ అడుగుజాడల్లోనే గోచక గ్రామ మహిళలు కూడా ఉద్యమించారు, మన గోచక మహిళలు కూడా ఉద్యమించారు. అలానే ఇతరత్ర గ్రామాలు కూడా ఉద్యమించి మాకు సహాయ సహకారాలు అందిస్తే సారా నిర్మూలన కార్యక్రమాన్ని జయప్రదంగా చేపడతామని చెప్పేసి ఆశని ఉన్నామండి. ఇలానే 24/7 సార నిర్మూలన క్రమంలో భాగంగా మేము విజిలెన్స్ ని పెట్టి ఇన్ఫార్మెంట్స్ ని డెవలప్ చేసి సార నిర్మూలిస్తామని చెప్పేసి ఆశని వ్యక్తం చేస్తున్నాను. గిరిజన సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి గోచక్క పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ మహిళలు గత 15 రోజులుగా నాటు సారా నియంత్రణకై ఉద్యమం అయితే చేస్తా ఉన్నారు. అలాగే డోక్సెల గోచక్క మహిళలతో పాటు ప్రగతిశీల మహిళా సంఘం అలాగే గిరిజన సంక్షేమ సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ నాటుసారా పైన నిరంతరంగా దాడులు చేస్తూ ఈ యొక్క నాటుసారా నియంత్రణకై ఉద్యమం అయితే చేస్తా ఉన్నాం. అయితే రోజుకు 15,000 నుంచి 20,000 లీటర్ల వరకు ఈ యొక్క సారా అనేది లభ్యమవుతా ఉంది. ఆంధ్ర ఒరిసా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క గోచక్క డోక్సెల బుదురువాడ ప్రాంతాల్లో విరివిగా ఈ యొక్క నాటుసారా అనేది ఏరుల్లో ప్రవహిస్తూ ఉంది. అయితే దీనిపైన ఈ సభ వాళ్ళు వచ్చి అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు, కొంతమందిని కేసులు కూడా పెట్టారు. మీరు చూస్తున్నారు ఆటోల్లోను కారుల్లోను కూడా ఈ యొక్క మద్యాన్ని నడుపుతున్నారంటే ఈ మద్యం మాఫియా అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. దీని వెనక ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మీరు అరెస్టులు చేయాలి, విచారణ జరిపించాలి. ఎవరైతే ఈ దొరికినటువంటి కొంతమంది దొరికారు, కొంతమంది పరారుల్లో ఉన్నారు, ఎవరైతే ఎస్కేప్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పైన కేసులు పెట్టాలి. ఈ యొక్క కరోనా విజృంభిస్తున్న వేళ కూడా విపరీతంగా నాటుసారి అనేది పెరిగిపోతుంది కాబట్టి ఈ ప్రభుత్వము రెవెన్యూ శాఖ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకొని దీనిపైన ప్రత్యేకమైన దర్యాప్తు నిర్వహించాలి, దొరికిన వాళ్ళు కేసు పెట్టాలి, అలాగే తప్పిపోయినటువంటి వాళ్ళని కూడా మీరు కేసుని బంధించాలి. అలాగే వీలైతే ఒరిస్సాకు సంబంధించినటువంటి పోలీసులు కానీ మీరు వీళ్ళు సమన్వయం చేసి ఆంధ్ర ఒరిస్సా కలిపి దాడులు కూడా నిర్వహించి ఈ నాటుసారా నియంత్రణకు చర్యలు తీసుకుంటారని కోరుతా ఉన్నాం. దీని మీద అయితే ఈ యొక్క సారా నియంత్రణ కోసం గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇది కొనసాగుతుంది, కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఇది, ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ యొక్క నాటుసారా నియంత్రణకు చర్యలు చేపడతారని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా అటు మహిళలు గ్రామస్తులందరూ కూడా కోరుతా ఉన్నాం. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య ఉద్యోగ ఐక్య వేదిక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా పెదగంచాడ ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగులు నల్ల బ్యాచ్లతో విధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కార్యదర్శి ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ వైద్య సిబ్బంది అనేక ప్రయాసాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, కొంతమంది ఉద్యోగులకు కోవిడ్ సోకిన తేరుకొని సేవలు అందిస్తున్నారని, ఉద్యోగులను మోటివేట్ చేసి మరింత సేవలు ప్రజలకు అందేలా చేయాల్సిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తగిన ప్రోత్సాహం ఇవ్వకపోగా అవమానపరుస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రజలకు అందించాల్సిన సేవలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా సేవలు అందిస్తున్నామని ఆయన అన్నారు. కావున ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపు మేరకు 21, 20, 21, 19, 20 తారీఖుల్లో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేయాలని చెప్పేసి వివిధ కేంద్రాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. దాని ధర్మిలా ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యోగులను ప్రోత్సహించే విధంగా పనిచేయాలని చెప్పేసి చెప్పారు. ఆయన చెప్పేందుకు అంటే ఉన్నతాధికారుల వేధింపులు నిలవరిస్తాం, ఉన్నతాధికారుల దాడులు మేము అరికడతామని చెప్పేసి ఆయన చెప్పినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే ఇంకా ఇతర సమస్యలు ఉండిపోయినాయి. డిమాండ్లు గత 29/3/2021 నాటికి క్లోజ్ అయిపోయిన అంటే 50 లక్షల రూపాయల బీమా ఫ్రంట్ లైన్ వారియర్స్కి
ప్రస్తుతం 1/4/2021 చనిపోయిన వాళ్ళకి ఎవరికి కూడా వర్తించే పరిస్థితి కనబడటం లేదు. అందుకనే 1/4/2021 నుంచి ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ చనిపోయారో కాంట్రాక్ట్ ఆశా వర్కర్ దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో మొత్తం వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరూ కూడా 50 లక్షల బీమా పరిహారం వర్తించేటట్టు చేయాలని చెప్పేసి, అట్లాగే ఈ కోవిడ్ పాండమిక్ ప్రాంతంలో ప్రాణాలు తెగించి పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి సరైన అంటే కాంట్రాక్ట్ సిబ్బందికి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి రెగ్యులరైజేషన్ సమస్య తీరిస్తే సీఎం గారిని ఊర్లో పెట్టుకొని నెత్తిన పెట్టుకొని కూడా ఆత్మసంతృప్తిగా బాగా ఈ కోవిడ్ పాండమిక్లో ఇంకా మెరుగ్గా పనిచేస్తారని చెప్పేసి కోరుకుంటూ, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సరైన వసతులు కల్పించాలని చెప్పేసి, ఎందుకంటే 16 యాప్లు ఈరోజు ఉన్నాయో ఆ యాప్ల సంఖ్య కూడా తగ్గించాలని చెప్పేసి కోరుకుంటూ సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆయన ఉన్నతాధికారి పరుషమైన పదజాలంతో చాలా రకంగా వ్యవహరించారు. ఆ ఒత్తిడి తగ్గించాలని చెప్పేసి ఉన్నతాధికారుల ఒత్తిడి కూడా తగ్గించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాజువాక నియోజకవర్గంలో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉందని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి మొరపెట్టుకోగా ఆయన జోనల్ కమిషనర్ శ్రీధర్ ఏఈ రాజ్ కుమార్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించగా, 2 రోజులలో ఆ పనులు పూర్తయినట్లు కేబీఆర్ వాటర్ ప్లాంట్ ఏఈ రాజ్ కుమార్ ఎమ్మెల్యేకి తెలిపారు. ఈ నేపథ్యంలో గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, 74 వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి మరియు వార్డు కార్పొరేటర్ల నాయకులు ఆధ్వర్యంలో జీవీఎంసీ కేబీఆర్ వాటర్ ప్లాంట్ వారు పరిశీలించారు. నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క కోవిడ్ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇంట్లోనే ఉండి, మరి ఇంట్లో ఉంటున్నటువంటి ప్రజలకి వాటర్ అన్నది చాలా అవసరమైనటువంటిది. అదేవిధంగా పవర్, ఎలక్ట్రిసిటీ, మరి ఈ సమయంలో వారికి టైంకి నీరు ఇవ్వకుండా, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో బురదరీ రావడం కానీ, కొన్ని ప్రాంతాల వారికి వాటర్ చాలా తక్కువ వస్తుందని కంప్లైంట్స్ కానీ, ఇవన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి దృష్టికి ప్రజలందరూ చెప్పడం, అదే మా కార్పొరేటర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు నేను నాతో పాటు మరి స్టాండింగ్ కమిటీ సభ్యులైనటువంటి వంశీరెడ్డి గారు, అలాగే చందు గారు, అలాగే మన జీవీఎంసీ విప్ అయినటువంటి ఇమ్రాన్ గారు, అలాగే వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి ధర్మాన శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే అధికారులు ఈఈ గారు కానీ, డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ, మరో ఎలక్ట్రికల్ ఏఈ గారు కానీ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కేబీఆర్కి రావడం జరిగింది. మరి వచ్చి ప్రతిదీ కూడా మరి ఏదైతే ఎమ్మెల్యే గారు గత 1 రోజు కిందట డైరెక్ట్ ఫోన్లో అధికారులకి చెప్పడం, ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మరి అది వాళ్ళు ఇచ్చిన 1 వీక్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్స్ని క్లీన్ చేయడం కానీ, ఏదైతే మోటార్స్ రిపేర్ వచ్చిన మోటార్స్ని వర్కింగ్ కండిషన్లో పెట్టడం కానీ, మరి ఎల్లుండి నుంచి కానీ రేపు నుంచి కానీ ప్రజలందరూ కూడా పుష్కలమైనటువంటి వాటర్ అందించడానికి మరి వాటర్ సప్లై వారందరూ కూడా. కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలకు పోవద్దని గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. పెదగంచాడ ఆరోగ్య కేంద్రంలో 2వ డోస్ వ్యాక్సినేషన్ ఆయన ప్రారంభించారు. వ్యాక్సినేషన్ పై కొంతమంది అపోహలకు పోతున్నారని, వాటిని నమ్మవద్దని ఏదైనా మెడికల్ ఆఫీసర్, సంబంధిత అధికారులు ఏది చెప్తారో అదే పరిగణలోకి తీసుకుని అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు సూచించారు. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి వంశీరెడ్డి గారు, అలాగే మరో స్టాండింగ్ కమిటీ మెంబరు అయినటువంటి చందు గారు, అలాగే జీఎంసీ విప్ అయినటువంటి ఇమ్రాన్ గారు, అలాగే రాజు ఒక 64వ వార్డు వార్డ్ ఇన్ఛార్జ్ అయినటువంటి ధర్మా శ్రీనివాసరావు గారు, అలాగే ఉన్నటువంటి డాక్టర్ గారు కానీ, ఇతర పెద్దలు, అలాగే ఇక్కడ సిబ్బంది, మెడికల్ సిబ్బంది వారందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గైడ్లైన్స్ ఇస్తున్న గైడ్లైన్స్ ప్రకారంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. మనం చూసాం, ముందు మనం చేసుకున్నటువంటి తప్పుల వల్ల ఈరోజు చాలా మటుకు వ్యాక్సినేషన్ ఆగిపోవడం జరిగింది.
ఎందుకంటే ఆ రోజుల్లో గ్రామాల్లోకి వచ్చి వార్డుల్లోకి వచ్చి వ్యాక్సినేషన్ వేసుకోమంటే ఎవరు ముందుకొచ్చేవారు కాదు. అప్పట్లో కొంతమంది దీని మీద చెడుగా ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏదో అయిపోతుందని గ్రామంలో కొంతమంది చెడు ప్రచారం చేయడం వల్ల చాలామంది వ్యాక్సినేషన్ వేసుకోవడం జరగలేదు. మరి ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ డోస్ వేసుకున్నారో వాళ్ళందరూ కూడా సకాలంలో సెకండ్ డోస్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి వ్యాక్సినేషన్ కొరత కూడా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ గైడ్ లైన్స్ అనేది కొంచెం తయారు చేసింది. గైడ్ లైన్స్ ప్రకారంగానే ఈ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. మనం చూసాం గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలు కూడా ఈ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందరూ కూడా అనిపిస్తున్నాం. అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్ కూడా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి ఎటువంటి పార్టీలకు కానీ మతాలకు కానీ కులాలకు కానీ ఎటువంటి వాటికి కూడా సంబంధం లేకుండా ఈ వ్యాక్సినేషన్ అనేది వేయడం జరుగుతుంది. అదే అధికారులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా నాయకులు కానీ మినిస్టర్స్ గారు కానీ అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు ఎవరైతే అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్ సమీపంలో మరియు రాణిగారి పూలతోటల రోడ్లో ఎస్సీ కాలనీలో నందమూరి తారక రామారావు జన్మదిన సందర్భంగా శానిటైజర్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు మల్లా సురేంద్ర పాల్గొని వారి చేతుల మీదుగా శానిటైజర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధ ఈశ్వర్, మల్లా సంతోష్, అల్లు సురేష్, చందు, కరీనాయుడు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా అనకాపల్లి పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి కోవిడ్ పరిస్థితుల్లో అందరూ బాగుండాలి అని చెప్పి మరి పేద ప్రజలు ఉన్న ప్రాంతంలో మరి శానిటైజర్ పంపిణీ ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా చేపట్టడం జరిగింది. చాలా శుభపరిణామం. ఎందుకంటే కోవిడ్ సమయంలో కూడా మరి ఇంత ధైర్యంగా బయటకు వచ్చి ప్రజలకి మరి శానిటైజర్ పంపిణీ చేయడం చాలా మంచి శుభపరిణామం. మరి ప్రజలందరినీ అలాగే ఒక ఎన్టీఆర్ అభిమానులే కాదు అందరు హీరో అభిమానులు కూడా దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కరోనా సమయంలో ఏ ఒక్కరు కూడా మరి అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా డబుల్ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లు వాడుతూ ఎవరి ఇళ్లలో వారు ఉండి ఈ కరోనాను తరిమి కొట్టాలని చెప్పి మరి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. మరి ఎన్టీ రామారావు గారు కూడా మరి మీకు తెలుసు కరోనాకి గురై ఓమేశ్వరిస్లో ఉన్నారు. మరి ఎన్టీఆర్ గారు కూడా నిన్న పిలిపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభిమానులు ఎవరూ కూడా ఎటువంటి ఆర్భాటాలు చేయొద్దు, కరోనాను దృష్టిలో పెట్టుకొని మరి ఇంటికే పరిమితం అవ్వండి అని చెప్పి ఎన్టీ రామారావు గారు పిలిపోవడం జరిగింది. కానీ ఇక్కడైతే ఎన్టీఆర్ అభిమానులు మరి ఆర్భాటాలకు అయితే చేయట్లేదు. కానీ మరి ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో మరి కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు ముందుగా ఎన్టీఆర్ అభిమానులు మనస్ఫూర్తిగా అభినందిస్తూ బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూమ్ లో బీజేపీ గాజువాక నియోజకవర్గ విస్తృత స్థాయి వర్చువల్ సమావేశం. విజయనగరంలో అక్రమంగా తరలిస్తున్న సారాన్ని సీజ్ చేసిన పోలీసులు. గాజువాక కేబీఆర్ వాటర్ ప్లాంట్ ను సందర్శించిన వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.